లేదు నార్మల్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు నేను ఒక్కదాన్ని పోలేదు. నా ఫ్రెండ్స్ వాళ్ళందరు కలిసి అందరం కలిసినప్పుడు వెళ్ళినాం కానీ నేను ఒక్కదాన్ని ట్రిప్ కి కూడా ఫ్యామిలీ వెళ్ళినాం. ఎవరు వెళ్ళినాము బుచ్చిరెడ్డి అని చెప్పి ఫ్యామిలీ ఉంటే వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ అబ్బాయి నన్ను అప్రోచ్ అయితే నేను నో అని చెప్పిన. మా ఫ్యామిలీని ఆ బుచ్చిరెడ్డి వాళ్ళు అప్రోచ్ అయినారు. అప్రోచ్ అయితే ఇప్పుడు ఏ డాటర్ నన్ను ఇవ్వాలంటే ఒక ఫాదర్ లాగా ఎంక్వైరీ చేస్తారు. ఎవరిని బట్టి వాళ్ళకి ఇవ్వలేరు కదా. ఎంక్వైరీ చేస్తే నచ్చలేదు, నాకు ఇష్టం వద్దు, నవ్వి మేము వద్దు అనుకుంటున్నాం, నీ లైఫ్ నువ్వు చూసుకో, మా లైఫ్ మేము చూసుకుంటాం అని చెప్పినాము. చెప్పినాక ఇంక ఇట్లా స్టార్ట్ చేయడం, ఫేక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, నాకు నువ్వు అంటే ఇష్టం, నేను బాగా చూసుకుంటా, వచ్చేయచ్చు కదా అనుకుంటూ దానికి నో అని చెప్తే ఇంటి ముందుకు వచ్చి రోజు న్యూసెన్స్ చేయడము. కార్లో ఎవరెవరు మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు? ఓన్లీ నవ్వి అన్న పర్సన్ మొత్తం మ్యాన్ హ్యాండ్లింగ్ మొత్తం ఇదంతా ఇట్లా ఇడ్ చేయడము, జుట్టు బట్టి లాగడం, ఇదంతా తమ్ చేయడం. మా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టలేదు, చాలా ఘోరంగా ఇష్టపడ్డాను అంటాడు. దాడి ఎందుకు చేశాడు అంటే మీరు వారించలేదా? అంటే ఇంటి మీదకి వచ్చిందే మీకోసం కదా. నీకిష్టం నాకు ఇష్టం లేదు ఎందుకు వస్తున్నావు అంటే నీకు ఇష్టంతో నాకు సంబంధం లేదు, నాకు నువ్వు ఇష్టము, నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు, నీ లైఫ్ ఇక్కడికే అయిపోతుంది అనుకుంటూ రావడం. నాకు సేఫ్టీ కావాలి అని దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయండి, ఏది ట్రూత్ ఏది రాంగ్ అది కావాలి, ఎందుకంటే నా కెరియర్ ఆగిపోతుంది. ఒక్కసారి మీ దెబ్బలు చూపెట్టండి వైశాలి, ఒక్కసారి కనిపించే దెబ్బలు చూపెట్టండి. కార్లో తగిలినటువంటి దెబ్బలు ఒక్కసారి రిమూవ్ ద మాస్క్. ఇది మొత్తానికి వైశాలి చెప్తున్న ప్రకారం తన పైన కార్లు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఎవరు నువ్వు నాకు కావాలి, నాకు అవసరం లేదు, నాకు లేకపోయినా నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దంటూ తనపై దాడి చేశాడు. తనను చాలా కాలంగా వెంబడిస్తున్నాడు, తన పేరుతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేశాడు, నామినీగా తన పేరు పెట్టాడు, ఎక్కడా కూడా తాను సంతకం చేయకున్నప్పటి కూడా పెళ్ళైనట్టుగా కూడా వార్తలు క్రియేట్ చేశాడు. ఇదంతా కూడా తనను చాలా కాలంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా వైశాలి ఆవేదన వ్యక్తం చేస్తూనే తనకు భద్రత కావాలి, పోలీసు రక్షణ కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కమల్, ఎన్టీవీ హైదరాబాద్.